అందరికీ నమస్కారం అండి. అన్నయ్య నమస్తే అన్నయ్య. నేను ఫస్ట్ బంగారు కోడిపెట్ట సాంగ్ వినటం మొదలెట్టిన తర్వాత వరుసగా సంవత్సరాల పాటు ఆ సాంగ్తోనే ప్రోగ్రాములు సరిపోయినాయండి నాకు. రోడ్డు కనపడితే ఎక్కేసి మన స్టేజ్ ఆ సాంగ్ పెట్టుకుని కృష్ణ గారు చూసినట్టే అదృష్టవశాత్తు నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసే అదృష్టం నాకు దక్కింది. కాబట్టి నేను కూడా బంగారు కోడిపెట్ట సాంగ్లో బిట్ చూడగలిగానండి. 5 నిమిషాలు థియేటర్ నుంచి బయటకు వచ్చేసి కూర్చుని, 1 నిమిషం సార్ నాకు 5 మినిట్స్ టైం ఇవ్వండి సార్, నేను తర్వాత చెప్తాను డబ్బింగ్ అని చెప్పి కూర్చున్నానండి. జస్ట్ చరణ్ ఆ సాంగ్ సారీ అనయ్య దాటేశాడు. అనయ్య చింపి చింపి ఎగరేస్తే పీసులు కనపడలా. ఆ గుర్రం ఎపిసోడ్ అని చెప్పారు కదండి, ఆయన చెప్పింది కరెక్ట్ అండి బాబు. అది వస్తున్నప్పుడు ఇక్కడ కరెక్ట్ గా తగులుతూ ఉంటుంది, దాని ఫుట్ స్టెప్ సౌండ్ దడ్ అని. అది చూసినప్పుడు ఈ సినిమా సెకండ్ హాఫ్ లో గబుక్కుని ఎవడన్నా ఎగ్జైట్ అందాం అనుకుని మాట రాదు అని ఉండిపోతారండి. నేను చరణ్ చాలా కామ్ గా బాగున్నారండి, ఏం చేస్తున్నారా బాగున్నారా అంటుంటే చాలా కూల్ ఏమో అనుకున్నానండి. అయ్యి బాబోయ్ చిన్న అగ్నిపర్వతంలో పేలాడండి సినిమాలో. అండ్ వినాయక్ గారు అన్నారు ఇందాక కత్తి పట్టుకున్న ఉందని, అలాగే గుర్రం మీద మిస్సైల్ వస్తున్నట్టు ఉందండి, చాలా బాగుందండి. భగవంతుడి దేవాలయ ఆ 2 సీన్లు నేను చూశాను. ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూద్దామనే ఆతృత్వం మీ అందరిలాగానే నేను ఉన్నానండి. ఈలోపు ఏం చూడలేండి, ఒకేసారి సినిమా చూస్తాను. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.